Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our school assistant biological science content classes. These are all free classes. So, ippudu varaku ainaatvanti 8th, 9th anni classes kuda description lo ichana evarana miss anetlu chudandi and avi playlist roopamlo unnai. అండ్ ఇంకా వచ్చేసి ఎయిత్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో అవి పేమెంట్ ఎయిత్ క్లాస్ వచ్చేసి 100 రూపీస్, నైన్త్ వచ్చేసి 150 రూపీస్. సో ఎవరికైనా కావాలంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి. సో నాకు వాట్సాప్ పైన కాంటాక్ట్ అయినట్లయితే నేను చెప్తాను. సో ఏ విధంగా ప్రాసెస్ చేయండి అనేది మీరు వీలైతే దాన్ని ప్రింట్ తీయించుకోవచ్చు లేదంటే రాసుకోవచ్చు మీ ఒప్పుకుంటే. రైట్, ఈరోజు సెషన్లో వచ్చేసి మనం లాస్ట్ సెషన్లో అయితే మైటోసిస్ గురించి చూసాము, సమయ విభజన. సో దాంట్లో ఉండే ఫేజెస్ అంటే ఏ విధంగా క్రోమోజోమ్స్ అనేవి డివైడ్ అయిపోయి పిల్ల కణాల్లోకి చేరుకుంటాయనేసి చూడడం జరిగింది. అండ్ ఈరోజు వచ్చేసి క్షయకరణ విభజన. సో దాన్ని రిడక్షన్ డివిజన్ అని కూడా అంటాం. సో క్షయం అంటే తగ్గడం, మనకు తెలిసింది అందరికీ. క్షయం అంటే ఏం తగ్గుతున్నాయి ఇక్కడ అని చూసినట్లయితే క్రోమోజోమ్ల సంఖ్య అనేది తగ్గించబడుతూ ఉంటుంది. సో ఎందుకు తగ్గించబడుతుందో మనందరికీ తెలిసిందే, లైంగిక కణాలు ఏర్పడేటప్పుడు, అంటే మగజీవులు శుక్ర కణాలు, అదేవిధంగా స్త్రీ జీవులు చూసినట్లయితే అండాలు ఏర్పడేటప్పుడు తప్పకుండా క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడాలి. అలా తగ్గించబడినట్లయితే తర్వాత వచ్చే తరాల్లో ఏమవుతుందంటే ఈ క్రోమోజోమ్ల సంఖ్య అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. సో ఫలితంగా ఏమవుతుందంటే ఆ జాతికి చెందినటువంటి జీవులు అనేవి తల్లి గర్భాశయంలో అభివృద్ధి చెందవు. సో అభివృద్ధి చెందే దశలో చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే లైంగిక కణాలు ఏర్పడుతుంటాయో, గ్యామెట్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో, అప్పుడు తప్పకుండా క్రోమోజోమ్ల సంఖ్య అనేది సగానికి తగ్గించబడుతుంది. సో ఇలా సగానికి తగ్గించబడ్డటువంటి కణాలను ఏమంటామంటే ఏకస్థితిక కణాలుగా చెప్పుకుంటాం. సో ఏకస్థితిక కణాల్లో చూసినట్లయితే ఎప్పుడైనా ఒక జట్టు క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి, ఒక జత కాదు, ఒక జట్టు క్రోమోజోమ్లు. సో మరి ఒక జట్టు క్రోమోజోమ్లు అంటే ఏమంటామంటే ఇంగ్లీష్లో హ్యాప్లాయిడ్ స్టేట్ అంటాం, దాన్ని హ్యాప్లాయిడ్ స్టేట్ అంటాం అన్నమాట. సో మనకి ఒక జట్టు అంటే ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? సో అది జాతిని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మానవ జాతి తీసుకున్నట్లయితే 46 క్రోమోజోమ్లు ఉంటాయి. సో ఈ 46 క్రోమోజోమ్లు కూడా రెండు జట్లుగా ఉంటాయి. ఒక్కొక్క జట్టులో 23 క్రోమోజోమ్లు ఉంటాయి. సో ఇప్పుడు కబడ్డీ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో కూడా రెండు జట్లే ఉంటాయి. సో మెంబర్స్ అయితే 7 ఉంటారు. క్రికెట్ చూసామనుకోండి, దీంట్లో కూడా రెండు జట్లే ఫైట్ చేస్తాయి. సో మెంబర్స్ చూసామనుకోండి, దీంట్లో 11, దీంట్లో 11. సో 11 అంటే ఇక్కడ మనకి క్రోమోజోమ్ల సంఖ్య వేరు, జట్టు వేరు. జట్టు అంటే మామూలుగా ఏంటంటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే జాతిని బట్టి మారుతుంది, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ఏకస్థితికం అంటే జనరల్గా ఆ జాతిలో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య అనేది సగానికి తగ్గించబడి ఉన్నట్లయితే దాన్ని ఏకస్థితిక కణాలుగా చెప్పుకుంటాము. ద్వయస్థితిక కణాలు ఉంటాయి, త్రయస్థితిక కణాలు కూడా ఉంటాయి. ద్వయస్థితికం అంటే రెండు జట్ల క్రోమోజోమ్లు ఉంటాయి, త్రయస్థితికం అంటే మూడు జట్ల క్రోమోజోమ్లు ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ సెట్స్ని బట్టి మనకి దాన్ని మనం హ్యాప్లాయిడా డిప్లాయిడా అని డిసైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఈరోజు అంశం వచ్చేసి మనకి క్షయకరణ విభజన. సో దాన్ని మియోసిస్గా చెప్పుకుంటాం. మియోసిస్, సో దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో చూసినట్లయితే క్షయకరణ విభజన. సో క్షయం అంటే తగ్గించబడం, ఇక్కడ క్రోమోజోమ్ల సంఖ్యను సగానికి తగ్గించబడుతుంది. మనకు క్షయకరణ విభజన ఫలితంగా ఏర్పడే కణాలు ఏకస్థితిలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హ్యాప్లాయిడ్ స్టేట్ అంటాం, హ్యాప్లాయిడ్ స్టేట్లో ఉంటాయి. సో లేదంటే ఎన్ స్థితి అంటాం, దాన్ని ఎన్ స్థితి అంటాం. రైట్, సో అదేవిధంగా ఇక్కడ మనకి క్షయకరణ విభజన ఫలితంగా 4 పిల్ల కణాలు ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క పిల్ల కణం కూడా ఏకస్థితిక దశలోనే ఉంటుంది. మరి ఎక్కడ జరుగుతుంది ఈ యొక్క క్షయకరణ విభజన చూసినట్లయితే? లైంగిక మాతృ కణాల్లో జరుగుతుంది. లైంగిక మాతృ కణాలు అంటే ఏంటి అని చూసినట్లయితే మగజీవుల్లో చూసినట్లయితే శుక్ర మాతృ కణాలు అంటాం, ఆడజీవుల్లో చూసినట్లయితే అండమాతృకణాలు అంటాం. సో అండమాతృకణాలు అయినా శుక్ర మాతృకణాలైనా ద్వయస్థితికంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో అండమాతృక అంటే శుక్ర మాతృకణాలు ఏ స్థితిలో ఉంటాయని క్వశ్చన్ అడిగాను అనుకోండి. సో మనకు వెంటనే ఏమవుతుందంటే
ఇవి లైంగిక కణాలకు సంబంధించినవి కాబట్టి ఏకస్థితికంలో ఉంటుంది అని కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. మాతృకణాలు ఎప్పుడు కూడా ద్వయస్థితికంలోనే ఉంటాయి. సో లైంగిక మాతృకణాల్లో సాధారణంగా మనకు క్షయకరణ విభజన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి లైంగిక కణాల్లో క్రోమోజోమ్ల సంఖ్య అనేది సగానికి తగ్గించబడతాయి. నెక్స్ట్ క్షయకరణ విభజన వచ్చేసి రెండు సార్లు కణం అనేది విభజన చెందుతుంది. కణం అనేది క్షయకరణ విభజనలోనేటువంటి కణము రెండు సార్లు విభజన గురవుతుంది. అదే సమ విభజనలు అయితే చూసినట్లయితే సమ విభజనకు లోనయ్యేటువంటి కణం కేవలం ఒకసారి మాత్రమే విభజన జరుగుతూ ఉంటుంది. ఇవి క్షయకరణ విభజనకు సంబంధించి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ క్షయకరణ విభజన నిర్ధారించింది ఎవరని చూసినట్లయితే బవేరి అనేటువంటి సైంటిస్ట్. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు గమనించండి, పాత బుక్స్లో చూసినట్లయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మైటోసిస్ అని ఇవ్వడం జరిగింది. మనకు ఒక మన ఆస్పిరెంట్ నాకు గుర్తు చేశారు, ఒకసారి నాకు ఒక స్నాప్ పంపించారు. వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ టెక్స్ట్ బుక్లో వచ్చేసి బవేరి మైటోసిస్కు రిలవెంట్గా అంటే కన్ఫర్మ్ చేశారు, నిర్ధారించారని చెప్పడం జరిగింది. బట్ అది వచ్చేసి మియోసిస్ని, బవేరి అనే సైంటిస్ట్ మియోసిస్ని నిర్ధారించడం జరిగింది. అది అంటే ఓల్డ్ వెర్షన్లోనేమో మైటోసిస్ అని ఇచ్చాడు, న్యూ వెర్షన్లో మియాసిస్ ఉంది. మియాసిసే రైట్ ఆన్సర్, అది గమనించండి అభ్యర్థులు, ఎస్పెషల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అండ్ ఇంకా క్షయకణ విభజన ఏమని చెప్పానని చూసినట్టయితే ఇక్కడ కణం రెండు సార్లు విభజన జరుగుతుంది. సో మొదటి విభజన వచ్చేసి ఏమంటామంటే క్షయకరణ విభజన వన్గా చెప్పుకుంటాము, రెండో విభజన వచ్చేసి మనము క్షయకరణ విభజన టూగా చెప్పుకుంటాం. సో ఇక్కడ క్షయకరణ విభజన రెండు అనేది గుర్తుపెట్టుకోండి, ఇది సమ విభజనకు సమానం. బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, క్షయకరణ విభజన రెండు అనేది సమ విభజనతో సమానం. ఎందుకంటే సమభజన ఏ విధంగా అయితే జరుగుతుందో క్షయకరణ విభజన రెండు కూడా అదే విధంగా జరుగుతుంది. మరి ఇక్కడ దీంట్లో కూడా ఇంతకుముందు మన సమభజన లాస్ట్ సెషన్లో ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదేవిధంగా ఫోర్ ఫేజెస్ అనేవి ఉంటాయి, రైట్? సో కేంద్రకము విభజన చెందడం ఫోర్ ఫేజెస్, అండ్ దెన్ వచ్చేసి మనకి సైటోప్లాజం కూడా విభజన జరుగుతూ ఉంటుంది. సో అవి వచ్చేసి మనకి ఏంటంటే ప్రథమ దశ ఒకటి అంటాము, ప్రథమ దశ ఒకటి దట్ ఈస్ ప్రోఫేజ్ వన్, సెకండ్ వచ్చేసి మనకి మెటాఫేజ్ దట్ ఈస్ మధ్య దశ అంటాము, మధ్య దశ వన్, నెక్స్ట్ వచ్చేసి చలన దశ ఒకటి, చలన దశ వన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అంత్యదశ, అంత్యదశ వన్. సో ఇవి క్షయకరణ వన్, క్షయకరణ ఒకటిలో జరిగేటువంటి విభజన దశ. ఈ యొక్క దశల్లో ఏమవుతుందంటే కేంద్రకం రెండుగా విభజించబడి క్రోమోజోమ్ల సంఖ్య తల్లి కణాల కంటే కూడా సగానికి తగ్గించబడతాయి. ఎక్కడ అని చూసినట్టయితే క్షయకరణ విభజన వన్లో, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అదేవిధంగా క్షయకరణ విభజన టూలో కూడా మనకి ఏమవుతుందంటే ప్రోఫేజ్ టూ ఉంటుంది, రైట్? నెక్స్ట్ మెటాఫేజ్ టూ ఉంటుంది, సేమ్ అదే ప్రథమ దశ రెండు, మధ్య దశ రెండు, అండ్ అనాఫేజ్ టూ ఉంటుంది, అండ్ టీలోఫేజ్ టూ ఉంటుంది. సేమ్ సేమ్ ఇవే కానీ బట్ ఇక్కడ టూ టూ యాడ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాను, రైట్? సో మరి ఇక్కడ చూద్దాము ముందుగా ప్రథమ దశలో ఏం జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా మనకి సమభజనలో ప్రథమ దశలు ఏదైతే జరిగిందో సేమ్ ఇక్కడ కూడా క్షయకరణ విభజనలో కూడా అవి జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతుందని చూసినట్లయితే కేంద్రకాంశం అదృశ్యం కావడం, కేంద్రక త్వచం అదృశ్యం కావడం, కండె పరికరం ఏర్పడడం, కండే పోగులు ఏర్పడడం, నెక్స్ట్ ఇక్కడ మనకి డెప్త్గా ఇవ్వలేదు బట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో వస్తుంది మనకి టెట్రాడ్ ఏర్పడడం ఉంటుంది. టెట్రాడ్ ఏర్పడిన తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ ప్రథమ దశ ఒకటిలో మళ్ళీ మనకి చాలా రకాల దశలు, ఉపదశలు అనేవి ఉంటాయి, లెప్టోటిన్, జైగోటిన్, ప్యాగోటిన్, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అది మనకు ఈ టెక్స్ట్ బుక్ ఈ టెన్త్ క్లాస్ లెవెల్లో అయితే ఇవ్వలేదు. మనకు అక్కడ అగైన్ మనకి ఏమంటాం, సో క్రాసింగ్ ఓవర్ అవుతుంటాయి, ఈ క్రోమాటిడ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంటాయి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ మనకి ఇప్పటివరకు అయితే అవసరం లేదు, అది నెక్స్ట్ చూద్దాము. సో ప్రథమ దశలో వన్లో ఏమవుతుందంటే సేమ్ మనకు సమాజంలో ఏవైతే జరిగాయో సో అవే జరుగుతూ ఉంటాయి. సో ఏమవుతుంది ఇక్కడ మనకి క్రోమోజోమ్లు అనేవి ఏర్పడుతుంటాయి. సో వీటి యొక్క క్రోమాటిడ్లు అనేవి చీలిపోతూ ఉంటాయి. సో చీలిపోయి మనకి ఉదాహరణకు నేను మదర్ సెల్లో ఒక నాలుగు క్రోమోజోమ్లని ఉన్నాయనుకుందాం, రైట్? సో ఇక్కడ క్రోమోజోమ్లు అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ కండె పరికరం అనేవి ఏర్పడింది, రైట్? సో మనకి సెంట్రియోల్స్ అనుకున్నాం కదా, సో ఇక్కడ కూడా ఇలా మనకి కండె పరికరం అనేది ఏర్పడుతుంది. దీని నుంచి కండె పోగులు వచ్చేసి సెంట్రోమియర్లు అంటి పెట్టుకుంటాయి, అదేవిధంగా కొన్ని కండె పోగులు వచ్చి డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి ఏంటంటే ప్రథమ దశ ఒకటిలో జరుగుతూ ఉంటాయి. సో ప్రథమ దశ ఒకటిలో రకరకాల ఇంకా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
సో అది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ స్టేజ్ వస్తుంది, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే సో సమజాతాలైన క్రోమోజోమ్ల దగ్గరగా జరగడం అండ్ వాటి యొక్క క్రోమాటిన్ ఏవైతేనో విరిగిపోతూ ఉంటాయి, ఎక్స్చేంజ్ అవుతుంటాయి, క్రాసింగ్ ఓవర్ అవుతూ ఉంటాయి, ఎక్స్చేంజ్ అయిన తర్వాత అవి మొత్తం కూడా ఒక ఎంజైమ్ సమక్షంలో జరుగుతూ ఉంటాయి. సో అలా జరిగిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ హైబ్రిడ్ విగర్ ఏర్పడాలి కాబట్టి మనకి ఏంటంటే జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో సోదర క్రోమాటిడ్లు అంటాము, సోదరేతర క్రోమాటిడ్లు అంటాము, రకరకాలుగా ఉంటాయి. బట్ ఇక్కడ వరకే చూద్దాం. ఇప్పుడు ప్రథమ దశలో సేమ్ సమాజంలో జరిగిన విధంగానే జరిగింది. నెక్స్ట్ మధ్య దశలో ఏమవుతాయంటే ఇవన్నీ కూడా వచ్చి మధ్య ఫలకం పైన అమరి ఉంటాయి. క్రోమోజోమ్లు ఏవైతే ఇవన్నీ కూడా వచ్చేసి మనకి మధ్య ఫలకం పైన అమరి ఉంటాయి, రైట్. ఇక్కడ 4 క్రోమోజోమ్లు అనుకుంటున్నాం, 4 క్రోమోజోమ్స్ ఇవి వచ్చేసి మనకి ఏమవుతుందంటే మధ్య ఫలకం పైన అమరి ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి మధ్య ఫలకం పైన ఇలా అమరి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మధ్య దశలో జరిగేటువంటి మార్పు. మధ్య దశలో వెరీ సింపుల్. సో ప్రథమ దశలో ఏర్పడినటువంటి క్రోమోజోమ్లు ఏవైతే అవన్నీ కూడా మధ్య ఫలకం పైన వచ్చి అమరి ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిందంటే మనకి చలన దశ ఏదైతే ఉందో, చలన దశలో ఏమవుతుందంటే ఇక్కడ మనకి సమ విభజనలో చూసినట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను ఆ సెషన్లో క్రోమోజోమ్లు స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ క్రోమోజోమ్లు అనేది సెంట్రోమియర్ దగ్గర ఇట్లా చీల్చబడేసి సగం క్రోమోజోమ్ ఒకవైపు సగం క్రోమోజోమ్ ఒకవైపు వెళ్ళింది. కాబట్టి 4 పైన క్రోమోజోమ్లై, కింద 4 కూడా క్రోమోజోమ్లై లాస్ట్ సెషన్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చలన దశలో వచ్చేసి మనకి ఈ యొక్క ఏ స్పిండిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క పోగులు ఏవైతే కండెపరకు నుంచి వచ్చే పోగులు ఏమైతే అవి కాంట్రాక్ట్ అవుతుంటాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంటే ఈ క్రోమోజోమ్లు అనేవి గుంజబడతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్రోమోజోమ్స్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ ద పోలార్ రీజియన్స్, సో టువర్డ్స్ ద పోల్స్. సో హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ పుల్డ్ వన్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ అప్వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఏమవుతుందంటే క్రోమోజోమ్లు అనేవి గుంజబడుతూ ఉంటాయి. సో కాబట్టి ఉదాహరణకు ఈ క్రోమోజోమ్, ఈ క్రోమోజోమ్ ఇలా గుంజబడింది అనుకోండి, సో ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ వింత రెగ్యులేటెడ్ యాక్షన్స్ చూడండి, మంచిగా ఏ క్రోమోజోమ్ సెట్ వైపు గుంజబడాలో కూడా డిసైడ్ అయిపోతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడికి కింది వైపు 2 గుంజబడ్డాయి, రైట్. నెక్స్ట్ ఈ 2 క్రోమోజోమ్లు పై వైపు గుంజబడుతున్నాయి, పై వైపు గుంజబడ్డాయి. సో కాబట్టి ఇక్కడ క్రోమోజోమ్ల సంఖ్య అనేది హాఫ్ ఏమో అటెల్పై, హాఫ్ ఏమో ఇటు వెళ్ళిపోయాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత రెగ్యులేటెడ్ యాక్షన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ యాక్షన్ చూడండి. ఒకవేళ 3 క్రోమోజోమ్లు ఇటు గుంజబడి ఒక క్రోమోజోమ్ గుంజబడింది అనుకోండి, ఏర్పడేటువంటి లైంగిక కణాలు ఏవైతేనో సగం లైంగిక కణాలు వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే క్రోమోజోమ్ల సంఖ్య అనేది నిర్దిష్టంగా ఉండదు. సో ఉంటే ఏమవుతుంది, ఏర్పడేటువంటి సంయుక్త బీజం నుండి ఏర్పడేటువంటి ఏదైతే బేబీ ఉందండి అపసవ్యాలు ఏర్పడడానికి ఛాన్స్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ చూడండి, అసలు ఏది ఇలా సగాన్నే గుంజాలి పైకి సగాన్నే కింది గుంజాలని డిక్లేర్ చేస్తుందని, ఎంత బ్యూటిఫుల్ మెకానిజం ఇది, రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ఉండేటువంటి 4 క్రోమోజోమ్లు 2 క్రోమోజోమ్లు ఒకవైపు, 2 క్రోమోజోమ్లు మరొకవైపు గుంజబడ్డాయి. మీరు డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి, సేకరణల విభజనలో గుంజబడేటువంటి క్రోమోజోమ్ల యొక్క క్రోమాటైడ్లను పరిశీలించండి. మనకి 2గా చీలినటువంటి క్రోమాటిడ్లు క్లియర్గా కనపడుతూ ఉంటాయి, అంటే ఇక్కడ గుంజబడ్డాయి, రైట్. అదే సమవిభజనలో ఉన్నటువంటి డయాగ్రామ్ని అబ్జర్వ్ చేశారనుకోండి మీరు, సో ఇలా గుంజబడ్డటువంటి క్రోమోజోమ్లు ఇలా ఉంటాయి, అంటే చీల్చబడ్డాయి కాబట్టి మనకు 2 క్రోమాటిడ్లు కనబడుతుంటాయి ఇక్కడ. సో ఇక్కడ మాత్రం 4 క్రోమాటిడ్లు కనబడుతున్నాయి. దాని ఉద్దేశం ఏంటంటే 2 క్రోమోజోమ్లు ఒకవైపు, 2 క్రోమోజోమ్లు ఒకవైపు గుంజబడ్డాయి. అదే సమవిభజన అయితే చీల్చబడ్డాయి కాబట్టి ఇక్కడ మనకి ఒక క్రోమాటిడ్, సారీ ఒక సెంట్రోమియర్ అలాంగ్ విత్ 2 క్రోమాటిడ్స్ పైకి వెళ్ళిపోతాయి. ఒక సెంట్రోమియర్ అదేవిధంగా 2 క్రోమాటిడ్లు ఇలా కిందికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అక్కడ డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి, సమవిభజనలోనేమో క్రోమోజోమ్లు చీల్చబడతాయి, సేకరణ విభజనలో వచ్చేసేమో క్రోమోజోమ్లు ధ్రువాల వైపు గుంజబడతాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది అర్థం కాకుంటే సమవిభజన సేకరణ విభజన అర్థమే కాదు, రైట్. సో ఇలా గుంజబడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంత్యదశలో ఏమవుతుంది మనకందరికీ తెలిసిందే. అంత్యదశలో అగైన్ మళ్ళీ వేస్ ఇవి వెళ్ళిపోతాయి, పైకి సగం కిందికి సగం వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత డీకండెన్సేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క క్రోమోజోమ్లు ఏవైతేనో అగైన్ క్రోమాటిన్ వలగా మార్పు చెందుతూ ఉంటాయి. సో ఈ విధంగా క్రోమాటిన్ వలగా మార్పు చెందుతుందా, దాని చుట్టూ కూడా కేంద్రక త్వచం అనేది ఏర్పడుతుంది, దాంట్లో కేంద్రకాంశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అది జంతు కణమై, సారీ ఈ యొక్క కండె పరికరం ఏదైతుందో అది కూడా అదృశ్యమైపోతూ ఉంటుంది. సో ఇలాంటి మార్పులన్నీ కూడా మనకి అంత్యదశలో గమనించడానికి ఛాన్స్ ఉంటుంది.
సో ఇది అయిపోగానే నెక్స్ట్ ఏంటి సైటోకైనసిస్ స్టార్ట్ అవుతుంది అంటే కణద్రవ్య విభజన స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అవుతుంది కణద్రవ్య విభజన చూసినట్లయితే జంతు కణంలో అయితే ఈ యొక్క చుట్టూ ఉండేటువంటి ప్లాస్మా త్వచం లేదంటే కణత్వచం ఏదైతే ఉందో చిన్న నొక్కులు ఏర్పడి రెండు కూడా మధ్యలోకి వచ్చి ఇలా కలిసిపోయి పైవైపు ఒక పిల్ల కణం ఏర్పడుతుంది క్రింది వైపు ఒక పిల్ల కణం అనేది ఏర్పడుతూ ఉంటుంది రైట్ నెక్స్ట్ అదే మనకి వృక్ష కణం అనుకోండి ఆ యొక్క మధ్యలో సో కణం యొక్క మధ్య ప్రాంతంలో మనకి కణకవచం ఏదైతే రసాయన పదార్థాల చేత ఏర్పడుతుందో ఆ యొక్క కణకవచం లైన్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది స్టార్ట్ అయిపోయి ఏంటంటే మనకి రెండు పిల్ల కణాలుగా డివైడ్ చేస్తూ ఉంటుంది సో ఈ విధంగా మనకు క్షయకరణ విభజనలో ఏర్పడేటువంటి పిల్ల కణాలు ఏ స్థితిలో ఉన్నాయని చూసినట్టయితే ఏకస్థితిలో ఉన్నాయి సో నెక్స్ట్ క్షయకరణ విభజన 2 ఎలా ఏర్పడుతుందో చూద్దాం క్షయకరణ విభజన 2లో కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ మనకు సంయోజన 1లో ఎలాంటి మార్పులు జరగాయి అలాంటి మార్పులే జరుగుతుంటాయి చూడండి క్షయకరణ విభజన 1లో ఏమవుతుంది ఉదాహరణకు మనకి మదర్ సెల్లో 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి అంటున్నాం సో ఎన్ని సెల్స్ ఏర్పడ్డాయి మనకి అల్టిమేట్గా 2 డాటర్ సెల్స్ అనేవి ఏర్పడ్డాయి రైట్ సో దీంట్లోకి 2 క్రోమోజోమ్స్ వచ్చాయి దీంట్లోకి 2 క్రోమోజోమ్స్ రావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రిడక్షన్ డివిజన్ అయింది ఇక్కడ క్షయకరణ విభజన 1 గుర్తుపెట్టుకోండి ఇది క్షయకరణ విభజన 1 క్షయకరణ విభజన 1 ఫలితంగా ఏర్పడేటువంటి పిల్ల కణాల్లో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడింది సో ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ ఇక్కడ క్షయకరణ విభజన 2 అవుతుంది ఇది క్షయకరణ విభజన 2 గుర్తుపెట్టుకోవాలి క్షయకరణ విభజన 2 అవుతుంది సో ఈ క్షయకరణ విభజన 2 అయ్యేటప్పుడు ఏమవుతుందని చూసినట్టయితే ఏర్పడేటువంటి పిల్ల కణాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి క్రోమోజోమ్ల సంఖ్య తల్లి కణంలో ఎన్నైతే క్రోమోజోమ్లు ఉన్నాయో అన్ని కణాలే ఉంటాయి అన్ని క్రోమోజోమ్లే ఉంటాయి సో ఇప్పుడు వీటికి ఏమవుతుంది ఇది తల్లి కణం అవుతుంది సో వీటికి ఇది తల్లి కణం కాదు సో వీటికి ఇది తల్లి కణం అవుతుంది కాబట్టి ఈ యొక్క క్షయకరణ విభజన 2లో తల్లి కణంలో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య క్షయకరణ విభజన 2 తర్వాత ఏర్పడేటువంటి పిల్ల కణాల్లో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య సమానం క్షయకరణ విభజన 1లో చూసినట్లయితే ఏమవుతుందంటే తల్లి కణంతో కంపేర్ చేసినప్పుడు పిల్ల కణంలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది సో ఇది ఎలా సాధ్యమని చూసినట్లయితే అగైన్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ డివైడ్ అయ్యేటప్పుడు అగైన్ స్ప్లిట్ అవుతాయి గుర్తుపెట్టుకోవాలి అర్థమవుతుంది కదా సో ఇక్కడ ఉదాహరణకు 2 వచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత సమవిభజన కదా ఇది క్షయకరణ విభజన ఏంటంటే సమవిభజనతో సమానం సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవి రెండు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ స్ప్లిట్ అవుతాయి సో చలన దశలో ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోతాయి సో ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఇలా కిందికి వచ్చేస్తుంది ఇది ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎక్కడ చూసినట్లయితే అనాఫేస్ 2లో ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి సో ఈ రకంగా మనకి క్రోమోజోమ్ల సంఖ్య అనేవి క్షయకరణ విభజన జరిగినప్పుడు దాని ఫలితంగా సగానికి తగ్గించబడికి మనకు శుక్ర కణాలు కానివ్వండి అండాలు కానివ్వండి ఏర్పడుతూ ఉంటాయి సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యామిటోసైట్స్ అంటే మాతృకణాలు శుక్ర మాతృకణాల్లో అయినా అండ మాతృకణాల్లో అయినా ఏం జరగడం ద్వారా సమయోభిజాలు ఏర్పడతాయి క్షయకరణ విభజన జరగడం ద్వారా మరి శుక్ర మాతృకణాలు ఏ స్థితిలో ఉంటాయని చూసినట్టే ద్వయస్థితిలో ఉంటాయి అండ మాతృకణాలు కూడా ద్వయస్థితిలోనే ఉంటాయి సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు నాకు జస్ట్ కామెంట్స్లో కానీ వాట్సాప్లో మెన్షన్ చేయండి నేను మ్యాక్సిమం క్లారిఫై చేస్తాను నాకు తెలిసి నాకు తెలియనట్లయితే నేను తెలుసుకొని మరి మీకు చెప్తాను టిల్ ద నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే